చిన్న వార్తే కానీ చాలా బాధ కలిగించే వార్త. అమరావతి ఇప్పటికి ఇంకా రాజధాని, రాజధాని పరిసర గ్రామాల్లో అంటే సిఆర్డిఏ గ్రామాల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు అంటే రోడ్లు, సచివాలయంలో లేకపోతే ఇంకో చోట ఈ మరుగుదొడ్లు వీటిని శుభ్రం చేసేవాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఈ నాయకులు ఉండే చోట్ల వాళ్ళ నివాస ప్రాంతాలు, నివాసాలు వీటన్నిటిలో కూడా పారిశుద్ధ్య బాధ్యతలు నిర్వహించే కార్మికులకు, అందులో ఎక్కువ మంది మహిళలు దళితులు, 7 మాసాల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. 7 మాసాల నుంచి జీతాలు ఇవ్వకపోవడం అనేది ఊహించగలమా? పేదలు సంక్షేమం అది ఇది అని అంటున్నప్పుడు రాష్ట్రంలో రాజధానిలో మీ పక్కనే ఉంటున్నటువంటి చాలా కీలకమైనటువంటి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేనంత దురవస్థ దుస్థితి ఏంటి? వాళ్ళ జీతాలు ఏమైనా ఎక్కువనా అంటే పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నప్పటికీ కూడా 20-10 కనీసం 20,000 జీతం ఉండాలి, 18-20,000. కానీ వాళ్ళలో ఎవరికి 8-9,000 కంటే జీతం లేదు, జీతమే 10,000 తక్కువ. అవి ఉన్నది కూడా ఇవ్వకుండా 7-8 నెలలు. ఇప్పటికీ చాలాసార్లు వాళ్ళు అడిగారు, ధర్నాలు చేశారు, కొన్నిసార్లు అరెస్ట్ చేశారు. నిన్న కూడా వాళ్ళు సిఆర్డిఏ కార్యాలయాన్ని దిగ్బంధం చేశారు. చివరికి అధికారి ఏదో మాట్లాడి మేము ఇస్తాము. ఏమిస్తాము? 1 నెల జీతం ఇస్తాం. అంతకుముందు ఏమో దీపావళి తర్వాత ఇస్తాము అది ఇది అన్నారు. కుదరదని వీళ్ళందరూ ఆందోళన చేస్తే 1 నెలది ఇస్తాము, మిగిలిన తర్వాత విడతల వారీగా ఇస్తామండి. 8 నెలల జీతం బకాయి పెట్టి కరోనా కష్టకాలంలో 1 నెలది మరి కొంచెం ఆలస్యంగా ఇచ్చి మిగిలినవన్నీ విడతల వారీగా ఇస్తామంటే ఇంతకంటే దురవస్థ, ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఏదేమైనా పథకాలు ఆగవని మనం చెప్తుంటాం కానీ జీతాలు ఎందుకు ఆగుతున్నాయి? ప్రశ్న వేసుకోవాలి కదా ప్రభుత్వాలు, ప్రభుత్వ అధినేతలు.